ശാഗ്രന്ഥം 60 അധ്യായം 22 വചനം ഐസയാ 60th ചാപ്റ്റർ 22nd വേഴ്സ് థర్డ్ లైన్ నుంచి చదువుకుందాం మనం వారిలో ఒంటరి అయినవాడు ఆ మూడో లైన్ నుంచి మనం చదువుకుందాం యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును ఈ కార్యమును త్వరపెట్టుదును చాలండి మరి ఈ వాక్యం అందరం కలిసి చదువుదాం ఒకసారి యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును దేవుడు ఈ ఒక వాక్యాన్ని మరి నీతో మాట్లాడుతుండగా మరి దీనిని రిసీవ్ చేసుకోవాలి ఆమేన్ అని చెప్దామా గట్టిగా ఒకసారి దేవునికి హల్లెలూయా మరి యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడుతుంది ఏంటి ఆ కార్యం అంటే పైన రాయబడి ఉంది వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒంటరిగానే ఉన్నావా 1000 మంది అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు ఎన్నికలేని స్థితిలో నువ్వు ఉన్నావా బలమైన వ్యక్తిగా దేవుడిని చేస్తాడు మరి ఈ కార్యం ఎప్పుడు చేస్తాడు పైన రెండు లైన్లు చదివినప్పుడు చాలా బలం వచ్చేస్తుంది మనకి అబ్బా నేను ఒంటరిగా ఈ రోజు నాను నన్ను 1000 మందిగా ప్రభు చేస్తాడంట అంటే 1000 మంది చేసే పని నీ ఒక్కడి ద్వారా చేయగలిగిన శక్తి ప్రభు ఇస్తాడు 1000 మంది చేసే ప్రార్థన ఆత్మని నీ ఒక్కడికి మరి ప్రభు ఇస్తున్నట్టుగా 1000 మంది బలమును మరి నీకు ఇస్తున్నట్టుగా దేవుడు అలా నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు అంతేకాదు ఎన్నికలేని నీవు అంటే ఎవరు నిన్ను ఈరోజు చూడకపోయినా ఎన్నికలోనికి నువ్వు ఎవరు ఎన్నికలోనికి రాకపోయినా ఎవరి యొక్క కన్ను దృష్టిలో నువ్వు పడకపోయినా ఎందుకు ఎవరి కన్ను దృష్టిలో నువ్వు పడట్లేదంటే నీలో మరి వాళ్ళు కోరుకున్న ఒక ప్రత్యేకత కానీ వారు అనుకుంటున్న స్థాయిలో కానీ నువ్వు లేనప్పుడు మరి మనుషుల ఎన్నికలోనికి నీవు రావట్లేదు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఈరోజు ఎన్నిక లేకుండా ఉంటున్నావా నిన్ను బలమైన జనముగా నేను చేస్తాను దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈరోజు ఒంటరిగా నీ ఉంటున్నప్పటికీ ఎన్నికలేని స్థితిలో నీ ఉంటున్నప్పటికీ ప్రభు అంటున్నాడు నేను బలవంతుడుగా నేను చేస్తాను నేను బలవంతురాలుగా నేను చేస్తాను అయితే ఎప్పుడు చేస్తాడంట యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టదును కాబట్టి తగిన కాలం కొరకు మనము మరి వేచి చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుడు ఒక సిస్టమాటిక్ గాడ్ ఈజ్ అ డిసిప్లైన్డ్ గాడ్ అని మనం తెలుసుకోవాలి తగిన కాలంలో నేను చేస్తానంటే అన్నిటికీ వాటి వాటి కాలాలు వాటి వాటి పరిస్థితులు మరి దేవుడు నియమించి ఉన్నాడని మనం తెలుసుకోవాలి చూడండి అదే యెషయా గ్రంథం 64వ అధ్యాయం యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనం చూస్తే తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏదోని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు చాలండి తన కొరకు కనిపెట్టు అనే విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలంలో కూడా చూచి ఉండలేదంట ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో ఆయన చిత్తము మీరు మీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని చిత్తం ఏంటో తెలిసిపోయింది గాడ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలిసిపోయింది దాని కొరకు కనిపెట్టే వాళ్ళు త్వరపడకుండా అలాగనే ఆలస్యంగా సోమరిగా ఉండకుండా ఎవరైతే దేవుని యొక్క పని కొరకు కనిపెడుతుంటారో వాళ్ళ విషయంలో అంట దేవుడు తప్ప నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడును ఏ కాలంలో కూడా చూచి ఉండలేదంట ఒక్క యేసు ప్రభు వల్ల మాత్రమే అది సాధ్యమైంది హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరి ఆలస్యం అవుతున్నా పర్వాలా దేవుడు తగిన కాలంలో ఆయన అన్నీ కూడా సమకూర్చే దేవుడు ఎందుకంటే ఆయన నువ్వు సిస్టమాటిక్గా లేకపోయినా ఆయన ఒక మరి సిస్టమాటిక్ గాడ్ డిసిప్లైన్డ్ గాడ్ ఆయనకంతా మరి ఒక క్రమము పద్ధతిలో ఆయన చేసే దేవుడు అంటున్నాడు మరి సృష్టిని ఆ రోజులో చేశాడు ఒక రోజులో చేయలేరంటారా ఒక రోజులో కూడా సృష్టిని అంతా చేయొచ్చు కానీ ఒక క్రమం అనేది మన దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా క్రమముగా ఉండాలి అని ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి 4వ వచనంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ప్రొవర్బ్స్ 16th chapter 4th verse నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలన్నది దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు అయితే అది ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే తగిన కాలం కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు ఆ తగిన కాలంలో దేవుడు నీ కొరకు నిర్ణయించిన కార్యాలు ఆయన చేస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి
మరి ఆయన ఆలస్యం చేస్తున్నాడని నువ్వు తొందరపడవలసిన అవసరము లేదు. ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు దేవుడు వాగ్దానం చేశాడా, అది ఇంకా నెరవేర్చబడట్లేదా, నువ్వు దేవుడు మర్చిపోయాడేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే తొందరపడి నువ్వు మరి దేవుణ్ణి తొందర పెట్టవలసిన పని లేదు, ఆయనకి అన్నీ కూడా గుర్తే ఉంటుంది. కానీ దేని కాలంలో అది జరగాలని ప్రభు నిర్ణయించాడు కాబట్టి మరి దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు మనకి చాలా నిబ్బరం కావాలి, మనం చాలా ధైర్యంతో ఉండాలి. చూడండి కీర్తనలు 34వ కీర్తన చూద్దాము. ముప్పై ఒకటవ కీర్తన 24వ వచనము చూద్దాం. 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. దేవుని కొరకు కనిపెట్టేవారు ఎలా ఉండాలి అంటే, అందరు కూడా మనస్సులో ధైర్యం తెచ్చుకొని మరి నిబ్బరముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. అంటే దేవుడు ఒక కార్యాన్ని ఆయన తలపెడుతున్నప్పుడు నీ జీవితంలో, అది జరుగుటకు ఆలస్యం అవుతున్నప్పుడు మరి నువ్వు తొందరపడకుండా దేవుని కొరకు కనిపెడుతూ ఏం చేయాలంటే, మనస్సులో ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, భయపడొద్దు, మరి దిగులు పడొద్దు. అలాగే ఆలస్యం అయిపోతుందా, లేకపోతే నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా, లేకపోతే ఇంకోటేదో అనేసి మరి ఎవరు కూడా మరి చింతించవలసిన అవసరం లేదు. మా దగ్గరికి ఈ మధ్యకాలంలో చాలామంది మరి ఫోన్స్ చేసి, ఏంటండి చాలా కష్టంగా ఉందండి, లేకపోతే పరిస్థితి బాగాలేదండి, మేము అనుకున్నది జరగలేదండి అంటే, మేము అన్నాము ఇప్పుడు అసలు మనం ఉన్న పరిస్థితి ఏంటండి, ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంది, ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లం, నీ ఒక్క సమస్య కాదు కదా. నేను అందుకనే వాళ్ళకి సమాధానం చెప్పాను, ఇవాళ మీ పనులు ఆగిపోయాయి అంటే మీ పనులే కాదు, లోకంలో అందరి పనులు ఆగిపోయినాయి. ఒక అందరికీ ఒక యూనివర్సల్ ప్రాబ్లం, ఒక యూనిక్ ప్రాబ్లం వచ్చింది. నీకు ఒక్కరికే ఆ ప్రాబ్లం రాలేదు, నీ ఒక్కరికే వస్తే ఆ ప్రాబ్లము నిజంగానే అనుకోవచ్చు, అరే సమస్యలో ఉన్నారని. అందరికీ వచ్చింది ఆ సమస్య కాబట్టి దానికోసమని మరి మీరు చింతించవలసిన అవసరము లేదని మేము చెప్తూ ఉంటాం. దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని కార్యాలు మరి నెరవేర్చబడాలని కనిపెట్టేవారు, వాళ్ళ హృదయంలో ఏముండాలంటే ముందుగా నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నీకు నిజంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడా, మరి ఆయన స్వరం నువ్వు విన్నావా, లేకపోతే ఆయన వాగ్దానం నీకు ఎలా ఆయన నీకు వాగ్దానం చేశాడు అంటే, నువ్వు దాని విషయంలో చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి, ఎక్కడ అనుమానం ఉండవలసిన పని లేదు. లేకపోతే ఇది జరుగుతుందా జరగదా అని ఒక డౌట్ఫుల్ మైండ్ నీకు ఉండవలసిన అవసరము లేదండి. దేవుని యొక్క కార్యం కొరకు కనిపెడుతున్నప్పుడు మన హృదయంలో నిబ్బరము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తగిన కాలంలో చేసే దేవుడు, అంటే ఆయన ఆలస్యం చేయడు, అలాగని మరి తొందర కూడా పడడు ఆయన. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం తొందర పడుతుంటాం, ఆయన త్వర పెడుతున్నప్పుడు మనం ఆలస్యం చేస్తూ ఉంటాం. చూడండి కనాను వివాహంలో యేసుప్రభు వారు మరి తన తల్లితో ఆయన సహోదరులతో కనాను విందులో ఆయన పాల్గొనడం, పెండ్లి విందుకి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అది ఫస్ట్ మెరకల్ యేసుప్రభు వారు చేసింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి విందులో ఏమైపోయిందని మనకు తెలుసండి, ద్రాక్షరసము అయిపోయిందంట. ద్రాక్షరసం అయిపోతే అందరూ కంగారు పడిపోతున్నారు, అయ్యో ద్రాక్షరసం అయిపోయింది, ఎంత అవమానం ఇప్పుడు, ఈ ద్రాక్షరసం అయిపోతే మరి ఎలాగా అని చెప్పేసి అందరూ కూడా కంగారు పడుతూ ఉన్నప్పుడు, మరి చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము ఆ యొక్క స్టోరీ. అమ్మా, ఏసై దగ్గరికి తన తల్లి వచ్చి 2వ వచనం నుంచి చూద్దాం. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. చాలండి, ఏసై దగ్గరికి సాక్షాత్తుగా ఆయన తల్లి అయిన మరియా వచ్చి చెప్తుంది, మరి ద్రాక్షరసము అయిపోయింది అని కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఆ టైం నిజంగా కంగారు పడవలసిన టైమే, ఎందుకంటే గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు, మరి భోజనం అయిపోతే ఎంత కంగారు అయిపోతుందండి. మన ఇంట్లోనే అలాంటి ఒక సంఘటన జరిగిందనుకోండి, పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో, అందరూ వచ్చి ఉన్నారు, మరి భోజనాలు స్టార్ట్ అయినాయి,
ఆ స్టార్ట్ అయిన టైంలో మధ్యలో సడన్ గా భోజనాలు అన్ని అయిపోయినాయి. చాలా మంది తింటానికి ఇంకా ఉన్నారు భోజనం చేయడానికి. అప్పుడు ఎంత కంగారు అయిపోతుంది, ఏం చేయాలి ఏం చేయాలని అటు ఇటు ఇటు అటు పరిగెడతాం కదండి. అలాంటి ఒక సిచ్యువేషనే ఇది కూడా. మరి కంగారు అయితే ఉండకుండా అయితే ఉండదు, వాళ్ళు తొందరపడుతున్నారు. మరి యేసు ప్రభువుకి వచ్చి చెప్తున్నారు ఆ ద్రాక్షరసం అయిపోయిందని. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏం పర్వాలేదు ఇంకా నా సమయం ఇంకా రాలేదు అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే ఆ రైట్ టైం ఇంకా రాలేదంటున్నాడు యేసయ్య. మనకు అనిపిస్తుంది అయ్యో ఇదేంటి ఇలా అంటున్నారు. అదే మనము మరి మన ఇంట్లో ఈ కార్యం జరిగినప్పుడు ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి మరి ఆ వంట చేసే వ్యక్తి, మరి భోజనాలు అయిపోయినాయండి, మరి చాలామంది ఇంకా భోజనం చేయడానికి ఉన్నారు, మరి ఏం చేయమంటారంటే, ఏం పర్వాలేదు ఇంకా చాలా టైం ఉంది అని అంటే మనకి ఆన్సర్ ఎలా అనిపిస్తుంది అండి? కంగారు అనిపిస్తుంటుంది. ఈయనేంటి ఇంత కంగారు పడుతుంటే ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు, ఏంటి ఇది రైట్ ఆన్సర్ కాదనుకుంటా అని అనిపిస్తుంది కదండి. మన విషయంలో మైట్ బి ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్, కానీ ఆ మాట దేవుడే చెప్తున్నాడు అంటే అది చాలా మరి సరి అయిన జవాబు అని మనం తెలుసుకోవాలి. ఆయన దేవుడే చెప్తున్నాడు ఇంకా సమయం రాలేదని అన్నప్పుడు తప్పకుండా మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే దేవుడే వెయిట్ ఆలస్యం చేస్తున్నప్పుడు మనం తొందరపడకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ దేవుడే తొందర పెడుతున్నప్పుడు ఆలస్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. మరి లోతు విషయంలో ఏమైందండి, ఆదికాండంలో ఉంటుంది. ఆయన మరి దేవదూతల్ని పంపించి దేవుడు త్వర త్వరగా వీళ్ళు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి చూస్తున్నప్పుడు మరి లోతైతే అక్కడ తడవు చేశాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది అన్నమాట. అది మనకి 19వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 16వ వచనంలో 15 నుండి చదువుదాం. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్మో, ఈ ఊరి దోష శిక్ష నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేశాను. చాలండి, ఆయన ఏం చేశాడంట, తడవు చేశాడంట, లేట్ చేశాడు. అక్కడ దేవుడే తొందరపడుతున్నాడు, కమాన్ ఫాస్ట్గా లెగు, ఈ యొక్క సోదమ గుమ్మర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, కాబట్టి నువ్వు బయటకు వచ్చే, నువ్వు నీ కుటుంబం అంతా బయటకు వచ్చేసేయండి అని దేవుడు తొందర పెడుతున్నప్పుడు మరి లోతు చాలా ఇనాక్టివ్గా సోమరిగా ఉంటూ ఎక్కడ ఫాస్ట్గా యాక్ట్ చేయాలో అక్కడ చేయకుండా తడవు చేస్తున్నాడు అంట. ఎందుకంటే ఆయన సొంత ఊరిని విడిచిపెట్టాలి, ఆయన సొంత సంపాదన ఆస్తి సమస్తం విడిచిపెట్టి మరి బయటికి రావాలి. ఒకవేళ తను ఆయన అనుకుంటున్నాడు ఈ ఆస్తిని ఈ యొక్క సంపదని ఇదంతా నేను ఎలా విడిచిపెట్టానని అనుకుంటున్నాడేమో, కానీ దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చోడా, ఈరోజు నువ్వు బయటికి రాకపోతే నువ్వు కూడా కాలిపోతావు, నువ్వు కూడా నశించిపోతావు, సొమ్ము పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదంతా ఇచ్చింది నేనే కదా, మళ్ళీ నేనే రమ్మంటున్నాను కదా, బయటికి రా, బయటకు వస్తే మళ్ళీ కావాలంటే అంత ఇవ్వచ్చు, కానీ నువ్వే అందులో ఉండిపోతే అది అనుభవించడానికి నువ్వు ఉంటే కదా, నీ కుటుంబం ఉంటే కదా అని దేవుడు తొందర పెడుతున్నప్పుడు కూడా చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు. లోతే కాదండి, లోతు భార్య మరి ముఖ్యంగా చాలా అవివేకురాలు మరి మూర్ఖురాలుగా ఇక్కడ కనిపిస్తుందండి. అసలు లోతుని తొందర పెడుతున్నప్పుడు అట్లీస్ట్ లోతు లేచి బయటకు వస్తున్నాడు, కానీ ఈమె ఆ పని కూడా చేయట్లేదు. ఆమె ఇంటిని, ఆమె బంధువులను, ఆమె ఆస్తిపాస్తులను అన్నిటిని విడిచిపెట్టి రాలేకపోతుంది. లోతుకి ఎంతమంది బిడ్డలండి? 2 కుమార్తెలు కదండి. మరి ఆ కుమార్తెల నిమిత్తమైన తల్లి రావాలా లేదా బయటికి? అరే మనం నేను కాలిపోతే పర్వాలేదు, నా బిడ్డలు కూడా మరి వివాహానికి వచ్చారు, అల్లుళ్ళు అక్కడే ఉన్నారు, మరి నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి, నా భర్తను నేను కాపాడుకోవాలి, ఈ అగ్నిగంధకాల నుండి నేను తప్పించబడాలి, దేవుడు తొందర పెడుతున్నాడు కదా, మరి నేనెందుకు తడవు చేయాలి అని చెప్పి ఆలోచనే లేదండి. భర్త ఆడపిల్లలిద్దరూ ముగ్గురు కలిసి బయటకు వస్తున్నా కూడా ఈమె మాత్రం ఇంకా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది, వెనుకున్నవి మర్చిపోలేకపోతుంది, దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టలేకపోతుంది, దేవుడు మర్చిపోమని చెప్పిన దాన్ని మర్చిపోలేకపోతుంది, తన ఉన్న ప్లేస్ని, తన ఉన్న పరిస్థితుల్ని, తన ఉన్న లైఫ్ స్టైల్ని, తనున్న అంతటి కూడా మర్చిపోలేక మొత్తం అవే గుర్తు చేసుకుంటూ ఉంటుంది, మొత్తం అవే పాస్ట్ మెమరీస్ అన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అబ్బా నేను ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది, ఇప్పుడు ఈ ప్లేస్లోంచి దేవుడు ఖాళీ చేసేసి వెళ్ళిపోమంటున్నాడు, ఏంటి ఎందుకు ఇంత హ్యాపీ లైఫ్ని నేను ఎందుకు వదులుకోవాలి, ఎంత ప్రశాంతంగా ఉన్నాం, చాలా సంపాదించాం ఇక్కడ, మళ్ళీ చాలా ప్రశాంతంగా ఉన్నాం, మరి ఇక్కడి నుంచి ఇప్పుడు నన్ను ఎందుకు దేవుడు పంపిస్తున్నాడు అని చెప్పి అసలు ఆమె తడవు చేయడం కాదు కదా, ఒక మరి నంబగా ఉంటుంది అనమాట, స్టాగ్నెంట్గా కదలట్లేదు మనిషి అక్కడి నుంచి, ఏ మాత్రం కూడా కదలకుండా అడుగు కూడా ముందుకు వేయకుండా ఉంటుందండి. అలా ఉండడానికి వీళ్ళు దేవుడు తొందర చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు స్టెప్ అవుట్, నువ్వు ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఒకవేళ దేవుడు తొందర చేస్తున్నప్పుడు నువ్వు ఒకవేళ అడుగు బయటికి వేయలేకపోయావనుకో,
మరి నీ గతి చాలా భయంకరంగా ఉంటుందని ఈ లోతు కుటుంబాన్ని చూసి మనం చెప్పగలమండి. దేవుడే తొందర పెడుతున్నప్పుడు యు హావ్ టు స్టెప్ అవుట్. ఏమైనా పర్వాలా, ఆయన కదలమన్నప్పుడు, ఆయన చేయమన్నప్పుడు, ఆయన కార్యంను త్వరపెడుతున్నప్పుడు నువ్వు పూనుకొని ముందుకి సాగిపోవాలి. ఎప్పుడైతే ఆయన వెయిట్ చేయమంటాడో అప్పుడు నువ్వు ఆయనను తొందర పెట్టకుండా, మరి నువ్వు ఇంట్లో వాళ్ళని తొందర పెట్టకుండా దేవుని కొరకు కనిపెడుతూ నువ్వు నిబ్బరముగా ధైర్యముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు త్వర పెడుతున్నప్పుడు ఒక కార్యాన్ని నీవు కూడా త్వర త్వరగా వెళ్ళాలి. మరి దావీదు విషయంలో కూడా, మరి దావీదు గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు ఒక తను కాస్తున్న గొర్రెల దగ్గరికి ఒకరోజు సడన్గా ఎలుగుబంటి వచ్చినప్పుడు, అమ్మో ఎలుగుబంటి వచ్చేస్తుందని చెప్పేసి మరి దావీదు పారిపోలా. దావీదు ఏం చేశాడంటే తెలియని ఒక గొప్ప ధైర్యం దావీదుకు వచ్చింది, నా గొర్రెల్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి వెంటనే ఎలుగుబంటి మీద పడి చీల్చేసి మరి తన గొర్రెలన్నింటినీ కాపాడుకున్నాడు. అప్పుడు బహుశా దావీదు మరి సర్ప్రైజ్ అయి ఉంటాడు, నాకెంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, నేనేంటి ఎలుగుబంటిని చంపడం ఏంటి, అసలు చాలా చిన్నవాడు దావీదు ఆ టైంలో, మరి నాకేంటి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, నాకింత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, నాకింత బలం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ ఆ యొక్క తన యొక్క విజయాన్ని బట్టి తనను తను హెచ్చించుకోలేదు, కానీ మరి తన విజయాన్ని బట్టి అన్ని వేళల్లో దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, అన్ని కీర్తనలు అన్ని కూడా చక్కగా పాడుతున్నాడు. మరి దావీదు నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. నా బలం కాదు నీ బలం, నా జ్ఞానం కాదు నీ జ్ఞానం, నా ధైర్యం కాదు నీ ధైర్యం, నువ్విస్తేనే నీ యొక్క ఎలుగుబంటి నుంచి చీల్చాను. అలా కొన్ని రోజులు అయిపోయాక సడన్గా ఇంకో రోజు సింహం వచ్చేసింది గొర్రెల్ని మరి మృంగివేద్దాం చంపేద్దాం అని చెప్పి. ఎలుగుబంటిని అయితే చంపగలిగా కానీ సింహం నేనేం చంపగల అని అనుకోలా, అనుకోకుండా దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడు. ఎందుకంటే విజయం వచ్చినప్పుడల్లా తను హెచ్చించుకోలేదు, దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. చిన్న విజయమైనా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు, గొప్ప విజయమైనా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాడు. మరి దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఘనపరుస్తున్నప్పుడు ఆ దేవుని ఆత్మచేత దావీదు బలపడుతున్నాడు. రోజు రోజుకి ధైర్యం వచ్చేస్తుంది. యెహోవా కొరకు కనిపెడితే ఏమొస్తుంది, ధైర్యంగా ఉంటారు, నిబ్బరం కలిగి ఉంటారు, నిబ్బరంగా ఉంటారు. ఎదురుగా సింహం ఉంది కానీ చాలా నిబ్బరంగా ఉంటారు, ధైర్యం బాగా ఉంటుంది, పిరికితనం ఉండదు వాళ్ళలో. సింహం వచ్చేసింది, సింహం మీద కూడా పడ్డాడు, చీల్చివేశాడు, మళ్ళీ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు, యెహోవా నా కాపరిగా ఉన్నాడు, అందుకని నేను ఇదిగో ఇలాంటి ఒక గొప్ప విజయాలు సాధించాను అని చెప్పి దావీదుని దేవుడు అంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చిన కారణం ఏంటంటే, ఒకరోజు ఈ సింహం కన్నా బలాఢ్యుడు ముందు, ఈ ఎలుగుబంటి కన్నా బలాఢ్యుడు ముందు మరి దావీదు నిలబడవలసిన ఒక రోజు ఉంది. తగిన కాలంలో దేవుడు ఆ కార్యము చేయడానికి, ఆ తగిన కాలం కొరకు మరి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, నువ్వు దేవునికి లోబడుతూ తర్ఫీదు పొందుతూ ఉంటున్నప్పుడు తప్పకుండా ఆ తగిన కాలంలో దేవుని కార్యం చేయడానికి నీకు కావలసిన ధైర్యం వచ్చేస్తుంది, నీకు కావలసిన నిబ్బరం వస్తుంది, నీకు కావలసిన జ్ఞానం వస్తుంది. నువ్వు అడుగు ముందుకు ధైర్యంగా ముందుకు వేయగలవు. దేవుడు త్వరపెడుతున్నప్పుడు కూడా నువ్వు అడుగు ముందుకు వేయలేకపోతున్నావు అంటే కారణం ఏంటంటే, నువ్వు దేవుడిచ్చిన తర్ఫీదులో పై పైన ట్రైనింగ్ పొందుకుంటున్నావు అనమాట. అంటే వేషధారణతో కొంత భక్తి చేస్తున్నట్టుగానే అర్థం వస్తుంది. ఎందుకంటే ఈరోజు భయపడుతున్నాం, స్పష్టంగా దేవుని చిత్తం ఏంటో తెలుసు, ఏం చేయాలో దేవుడు ఏం చెప్తున్నాడో స్పష్టంగా తెలుసు, కానీ నీ మనసు ఒప్పుకోవట్లేదు దానికి చేయడానికి. ఇది చాలా కష్టమైనది, లేకపోతే ఈ పని నేను చేయలేను అని ఒకవేళ నీకు అనిపిస్తున్నట్లయితే, బ్యాక్ పాస్ట్ లైఫ్లో దేవుడు నీకు ఇచ్చిన ట్రైనింగ్, అంటే నువ్వు వాక్యాల ద్వారా బలపడటమే కానీ, ప్రార్థనల ద్వారా బలపడటమే కానీ, మరి ఉపవాసాల్లో ఉంటడమే, ఏదైనా సరే నువ్వు ఏదైతే దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడో అక్కడ నువ్వు యాక్ట్ చేసావన్నమాట, అంటే నటించావన్నమాట. నన్ను చాలా భక్తి పడాలి, నేను చాలా భక్తి పడని, ఎందుకు అంటే ఎప్పుడైతే ఇక్కడ యాక్షన్ పార్ట్ వస్తుందో, ఎప్పుడైతే క్రియ చేయవలసిన పని వస్తుందో, ఎప్పుడైతే దేవుడు త్వరపెడుతున్నప్పుడు మరి తడవు చేస్తున్నావో అక్కడ నీకు అర్థమైపోవాలి, ఇంతవరకు నువ్వు చేసిన భక్తి అది సరైన భక్తి కాదు, అది వేషధారణ. అక్కడ కూడా మనకు అర్థం కాదు, చేస్తున్నప్పుడు కూడా మనకు అర్థం కాదు నిజంగా భక్తి చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మరి దేవుడు త్వరపెట్టి ఆయన కార్యము త్వరపెడుతున్నప్పుడు మనం చేయడానికి సిద్ధపడిపోవాలో, ఆ యుద్ధ భూమిలో నించినప్పుడు దావీదు గొల్యాత్ ముందు నిలబడినప్పుడు మరి గొల్యాత్ అంటున్నాడు, నేనేమైనా కుక్కను అనుకుంటున్నావా, నువ్వు వడిసలు తీసుకొని వస్తున్నావు అని చెప్పాడు. అంటే దావీదు గొల్యాత్ ఆల్మోస్ట్ 13 అడుగులు ఉన్నాడు, మరి ఇతను చిన్నవాడు దావీదు, 16 ఇయర్స్ యంగ్ బాయ్, మరి అసలు ఏమైనా వ్యత్యాసం ఉందా, ఏమన్నా మరి సిమిలారిటీస్ ఉన్నాయా, ఏమీ లేవు, చాలా వ్యత్యాసాలు డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. బలాఢ్యుడుగా ఉన్నాడు గొల్యాత్, బట్ స్టిల్ దావీదు నిలబడి వెనక్కి అడుగు వేలా ముందుకి దూసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అతను ధైర్యంగా అడుగుకు ముందు వేసాడంటే, అంటే దేవుడు త్వరపెడుతున్నాడు ఆ టైంలో.
గొర్రెలు సింహాలను చంపుతున్నప్పుడు ఎలుగు బండ్లను చంపుతున్నప్పుడు దేవుడు అక్కడ ఆలస్యం చేస్తున్నాడు దావీదు విషయంలో కార్యం చేయడానికి. కానీ మరి ఎప్పుడైతే గొల్యాతుని చంపడానికి దేవుడు త్వరపెడుతున్నాడు, దేవునికి స్తోత్రం హల్లెలూయా. శత్రువుతో యుద్ధం చేసే సమయం వచ్చినప్పుడు అప్పుడు కూడా అమ్మో అయ్యో అని భయపడుతూ ఉన్నావనుకో, ఇక నువ్వు ఇప్పటి వరకు చేసిన భక్తి కాదు అది. అందుకనే అంటున్నాను అది వేషధానితో సమానం అని చెప్పొచ్చు, ఎందుకంటే మరి భయపడుతున్నాము కాబట్టి. కానీ దావీదు భయం లేదేంటి అసలు? యాక్చువల్గా ఇస్రాయల్ రాజ్యం అంతా భయపడుతుందండి. ఒకళ్ళిద్దరు భయపడితే పర్వాలేదు అనుకోవచ్చు, దేశమంతా భయపడుతుంది ఒక అతన్ని చూసి, ఒక వ్యక్తిని చూసి దేశమంతా భయపడితే మరి దావీదుకి అంత ధైర్యం ఎక్కడొచ్చిందంటారు? ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నిజంగా తర్ఫీదు పొందాడు. నటించలా, భక్తిలో నటించలా, వాక్యాల్లో నటించలా, ప్రార్థనలో నటించలా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎంత శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ఉంటారు, మరి వారి ప్రార్థన వింటే అసలు వీళ్ళకన్నా గొప్ప భక్తులు ఇంకెవరన్నా ఉంటారా అని అనిపిస్తుంది. తీరా మరి పనులు చేసేటప్పటికి వచ్చేసరికి అసలు పనులేమి ప్రార్థనకి సంబంధం లేకుండా ఉంటాయన్నమాట. వాళ్ళు చేసిన ప్రార్థనకి కానీ, వాళ్ళు చేసిన ఒక వైరాగ్యమైన విపరీతమైన ఒక మరి రోషం కలిగిన ప్రార్థనకి, వారు నడిచే నడతకి అసలు సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు మరి నటిస్తున్నట్టునే చెప్పాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళు యుద్ధ భూమిలో నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు, యెహోవా తన కార్యాన్ని త్వరపెడుతున్నప్పుడు వాళ్ళు త్వరపడరు, వాళ్ళకి ధైర్యం సరిపోదు, వాళ్ళు ఒక అడుగు ముందుకు వేయలేరు, భయంతో ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడుగు ముందుకు వేయకపోవడం గల కారణం కూడా ఏంటంటే వాళ్ళకి అది కష్టంగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి దేవుని చిత్తం నచ్చదు, వాళ్ళకి దేవుడు చెప్తున్న మాటలు నచ్చవన్నమాట. ఇంత కష్టపడి ఇంత భక్తి చేస్తే నువ్వేంటి ప్రభువా ఇలాంటివి చెప్తున్నావు చేయమని చెప్పి అని వాళ్ళకి నచ్చదన్నమాట. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ఉద్దేశాలు వేరు మీ ఉద్దేశాలు వేరు, నా తలంపులు వేరు మీ తలంపులు వేరు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మంచి మాట యెషయా గ్రంథంలో ఉంటుంది, ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, 66వ అధ్యాయం 2వ వచనం. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగుచేయు రీతిగాను నీవు దిగివచ్చేదవుగాక. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నిన్ను దృష్టించుచున్నాను. నిన్ను దేవుడు చూడాలని అనుకుంటే నువ్వేం చేయాలి అంటే దీనుడై నలిగిన హృదయముతో ఆయన మాట విని వణుకుచుండాలి. వణుకు అంటే ఏదో భయంతో కాదు, భక్తితో గౌరవంతో వచ్చే వణుకుంటుంది. చూసారా, కొంతమంది మాట్లాడితే మరి పెద్దవాళ్ళకి గౌరవం ఏమిటో తెలియదు, మరి దేవుని బిడ్డలకి గౌరవం ఏమిటో తెలియదు. దేవుని సేవకులు అంటే అసలు ఇష్టారాజ్యంగా ఉంటారు వాళ్ళు, లెక్కలింతనంగా ఉంటారు. అది కాదు, మరి గౌరవంతో వస్తున్న వణుకుంటుంది. చూసారా, మరి మర్యాద ఎదుటి వాళ్ళని లేదా దేవుని సేవకులను చూస్తున్నప్పుడు లేకపోతే పెద్దవాళ్ళని చూస్తున్నప్పుడు మరి వారు గౌరవిస్తూ ఉండే వణుకుంటుందే, అలాగా నా మాట విని వణుకుచుండును. అంటే మాట విని ఆ మాటని నెరవేర్చే వాళ్ళు వణుకుతుంటారు దేవుని సన్నిధిలో. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టిస్తాను, అతన్నే చూస్తాను, ఆ వ్యక్తుల్నే నేను చూస్తాను, ఆ వ్యక్తుల పట్లే నేను కార్యం త్వర పెడతాను అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే అండి మరి దేవుడు మరి తర్ఫీదిస్తున్నప్పుడు మనము లోబడి చక్కగా విధేయత నేర్చుకోవాలి. మరి దావీదు ఎంత విధేయత నేర్చుకున్నాడంటే ఇస్రాయేల్ దేశమంతా వణికిపోతుంది గొల్యాతును చూస్తూ, మరి రాజు సౌలు సైతము వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. దావీదు వెళ్తానన్నా కూడా నువ్వు చాలా చిన్నవాడివి, నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు అనమాట. అంత మాత్రాన దావీదు వెళ్ళి గొల్యాతు మీద విజయం సాధించిన తర్వాత కాలర్ ఎగరేలా, ఇంకా నాకేంట్లే, నేను రాజుని కూడా మించిపోయాను, రాజే భయపడ్డాడు, కానీ నా చేతిలో ఇదిగో గొల్యాతు తల ఉంది, మరి నేను శూరుడను, నేను వీరుడను, నేను హీరోని, ఇంకా నాకు సౌలు రాజుతో పనే లేదు, నేనే రాజుని అని అన్నాడా? అనలేదు. కొద్దిపాటి ప్రార్థన తెలిస్తే విర్రవీగిపోతారు, కొద్దిపాటి భక్తి చేస్తే మరి కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, వాళ్ళ సేవకుల్లాగా వాళ్ళ సేవకురాల్లాగా తయారైపోతారు చాలామంది. లేదండి, దేవుని సన్నిధిలో మరి దీనులై వణుకుచి ఉండాలి ఆయన మాట వింటూ, అప్పుడు నిన్ను తగిన కాలంలో దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. తగిన కాలంలో దేవుడే నీ పట్లైన కార్యము సఫలం చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన కార్యము నీ విషయంలో త్వరపెట్టబడాలి అంటే, తగిన కాలంలో ఆయన త్వరపెట్టాలి అని అంటే నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా కనిపెట్టాలి,
నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి. మరి ఎప్పుడు త్వర పెడతాడో అప్పుడు అడుగు ముందుకు వేయాలి, ఆయన ఎప్పుడు ఆలస్యం చేస్తాడో అప్పుడు కనిపెట్టాలి. రెండే ఫార్ములాస్. నీ జీవితంలో దేవుని కార్యం ఆలస్యం అవుతుందా? కనిపెట్టు. త్వర పెడుతున్నాడా? నువ్వు తడవు చేయొద్దు. లోతు వలె తడవు చేయొద్దు. మరి మరి దేవుని యొక్క కార్యం ఆలస్యం అవుతున్నప్పుడు మరి తొందర కూడా పెట్టడానికి వీలేదు. కానీ దేవుని యొక్క మరి సన్నిధిలో దీనుడవై నలిగిన హృదయంతో ఆయన మాట విని వణుకుతుంటే ఆయన నిన్ను దృష్టిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయన కార్యము మరి ఆయన చేయడానికి దేవుడు త్వర పెడుతూ ఉంటాడనమాట. అంత మాత్రాన దేవుడు నీ ప్రార్థన జరగకపోవడం, కార్యాలు జరగకపోతుండటం వల్ల మరి నీ పనులు జరగకపోతే దేవుడు నీ మాట వినట్లేదు అని అర్థం కాదు. 62వ కీర్తన మొదటి వచనం మనం చదువుదాము. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. 62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని ఆయన వలన నాకు రక్షణ కలుగును. చూడండి, చాలు ఈ రోజు ఈ మాట నువ్వు చెప్పగలగాలి. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావు ఆ విషయంలో నువ్వేం చేయాలంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎంత మంచి మాట అండి ఇది. మనం నిజంగా దేవుని నమ్ముకుంటున్నావా? నువ్వు దేవుని నిజంగా ఆశ్రయిస్తే మౌనంగా ఉండు. నువ్వేం మాట్లాడద్దు. పరిస్థితులను చూసి నువ్వు అనవసరంగా మరి దోషపూరితమైన మాటలు మాట్లాడద్దు. పరిస్థితులేమి జరగట్లేదని చెప్పి నువ్వు ఆరాటపడద్దు, తొందరపడద్దు. నా ప్రాణం అయితే దేవుని నమ్ముకుంది కాబట్టి నేను చాలా ప్రశాంతంగా మౌనంగా ఉంటాను. ఆయన తగిన కాలంలో నన్ను ఆయన కార్యాన్ని త్వర పెడతాడు అని మౌనంగా ఉంటాం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటాం అంటే సియోన్లో మౌనంగా ఉంటాం, దేవుని స్తుతి చెల్లించటమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి స్తుతి చెల్లిస్తూ దేవుని కార్యం కొరకు కనిపెడుతూ ఉండాలి అండి. మరి ఎర్ర సముద్రము, వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును మరి దాటాలనుకున్నప్పుడు వాళ్ళైతే ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారు. వెనుక సైన్యం తరుముతుంది, చుట్టూ కొండలు, దారి లేదు. మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని చంపేయాలని చూసావా అనే ఒక సనుడు గొనుగుడు ఉంటుంది చూసారా? అది మనం చేయడానికి వీల్లేదు. ఎర్ర సముద్రము లేకపోతే అసలు అద్భుతం ఏదండి? ఎర్ర సముద్రం లేకపోతే ఈరోజు బైబిల్లో ఆ యొక్క సంఘటన ఎందుకు ఉండేది? అసలు వాళ్ళకి ఎర్ర సముద్రమే వద్దు అనుకుంటే ఎర్ర సముద్రం రావాలా? ఎదురుపడాలి, అది దేవుని దగ్గర మొరపెట్టాలి, అది రెండు పాయలుగా చేల్చిపడాలి, 6 నెలల మీద వీళ్ళు నడవాలి. ఇది దేవుని ప్లాన్. మరి ప్రజలేమంటారు, ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఎర్ర సముద్రంలో మమ్మల్ని పడేయడానిక, మమ్మల్ని ముంచేయడానిక, మమ్మల్ని చంపడానిక? ఇది మన ఆలోచనలు, ఇవి మన యొక్క మరి సమస్యలు, ఇవి మన యొక్క ధోరణి. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు ఇన్ని కష్టాలు, లేకపోతే ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ రోదన అనిపిస్తుంది? అసలు నీ జీవితంలో కష్టాలు లేకపోతే, సమస్యలు లేకపోతే దేవుడు ఉన్నాడని ఎలా రుజువు అవుతుంది? దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని ఎలా తెలుసుకుంటావు? మరి ఒక ఒక సమస్యలు కూడా, శోధనలు కూడా, దేవుని చిత్తమైన శోధనలు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు మరి దేవుడు ఆ యొక్క శోధనలు కూడా నిన్ను తప్పించాలి, ఒక అద్భుతం చేయాలి అంటే యు హ్యావ్ టు గో త్రూ ట్రయల్స్. నువ్వు తప్పకుండా శోధనల గుండా వెళ్ళాలి, తప్పకుండా గొల్యాత్ ముందు నించోవాలి. అరే నిలబడటానికే కదా మరి నీకు అంత మరి తర్ఫీది ఇచ్చింది, నీకు అంత ప్రార్థన నేర్పించింది, సహవాసంలో మోకాళ్ళ అనుభవం నేర్పించింది, మోకాళ్ళు అరిగిపెట్టే ప్రార్థనలు చేయించదు. ఎందుకు దేవుని మందిరంలో ఎందుకు ఉపవాసాలు ఉండమని చెప్తారు? ఎందుకు ప్రార్థన చేయమంటారు? ఎందుకంటే రేపు గొల్యాత్ ముందు నిలబడేసాం. ఏ రోజు వస్తుందో తెలుసా? దావీదుకు తెలిసిందా గొల్యాత్ ముందు ఏ రోజు డేట్ ఏమైనా చెప్పాడో దేవుడు? పలానా రోజు నువ్వు గొల్యాత్ ముందు నిలబడాలి, యుద్ధం చేయాలి, అందుకని నీకు సింహాల మీద విజయం ఇస్తున్నాను, ఎలుగుబంట్ల మీద విజయం ఇస్తున్నాను అని చెప్పాడా? చెప్పలేదు. ఏ రోజుకు ఆ రోజు దేవుడు ఏమి నేర్పిస్తే యుద్ధం అది నేర్చుకుంటూ వెళ్ళిపాడు. నా చేతి వేళ్ళకాయన యుద్ధం నేర్పిస్తున్నాడని మంచి మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీకు నేర్పిస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి కదా. సహనం కోల్పోతే ఎలా, ఓర్పు కోల్పోతే ఎలా, మరి వ్యసన పడితే ఎలాగా, మరి విసుగుపడితే ఎలాగా, ఏడిస్తే ఎలాగా, నువ్వు ఏడవకూడదు, నువ్వు కన్నీరు కార్చకూడదు, నువ్వు వేదన చెందకూడదు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే గొల్యాతు వంటి ఈ సమస్యల ముందు నువ్వు నిలబడటానికే ఇంతకాలం ప్రభు నీకు తర్ఫీది ఇచ్చాడేమో, ఇంతకాలం ఎన్నో వాక్యాలతో నిన్ను బలపరిచాడేమో, మంచి సహవాసంలో నిన్ను నిలబెట్టాడేమో. మరి ఈరోజు నిజంగానే ఆ భక్తి అంతా కూడా చూపించే రోజు వచ్చింది. మరి ధైర్యంగా ఉంటావా? నువ్వు ధైర్యంగా నిలబడితే విజయం నీదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి గొల్యాతు మీద జయమిచ్చిన దేవుడే నీకు కూడా నీ యొక్క కష్టకాలంలో నీ శోధన మీద ప్రభు నీకు జయమిస్తాడు. అందుకనే ఆ మాట అంటున్నాడు యెషయా గ్రంథంలో మనం చదువుకున్న వాక్యం 60వ అధ్యాయం 22వ వచనంలో. యెషయా 60వ అధ్యాయం 22వ వచనం మరొకసారి చదివి ముగిద్దాం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వర పెడతాను. జ్ఞాపకం పెట్టుకో ఈ మాట నీ జీవితంలో.
దేవుడే ఈ కార్యాన్ని త్వరపెట్టడానికి, నీ పట్ల దేవుడు ఉద్దేశించిన కార్యాన్ని త్వరపెట్టడానికి ఆయన తగిన కాలం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ తగిన కాలం కొరకు దేవుడే వెయిట్ చేస్తుంటే నువ్వు ఇంకా తప్పకుండా కనిపెట్టాలి, నువ్వు ఇంకా తప్పకుండా ఎదురు చూడాలి. తొందరపడొద్దు. దేవుడు త్వరపెడుతున్నప్పుడు అడుగు ముందుకు వెయ్యి, దేవుడే ఆలస్యం చేస్తున్నప్పుడు కనిపెట్టు. ఈ రెండు నీ జీవితంలో చేయగలిగితే మరి ఎంతో గొప్ప విజయాన్ని చూస్తావు. దేవుడే త్వరపెడుతున్నప్పుడు నువ్వు అడుగు ముందుకు వెయ్యి, దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు కనిపెట్టు. కనిపెట్టు, మరి అడుగు ముందుకు వెయ్యి. ఎప్పుడు అడుగు ముందు వేయాలి? ఆయన త్వరపెడుతున్నప్పుడు. ఎప్పుడు కనిపెట్టాలి? ఆయన ఆలస్యం చేస్తున్నప్పుడు. ఈ రెండు నీ యొక్క జీవితంలో చేయగలిగితే నువ్వు గొప్ప విజయాలు చూస్తావు. కాబట్టి ఈ యొక్క మాట, ఈ వాక్యము మరి వింటున్న నిన్ను ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకని ఈ మాటలు నీకు ఆయన తెలియపరుస్తున్నాడు. మరి దేవుని బిడ్డలతో ఆయన మాట్లాడుతున్నారు. ఆలస్యం అవుతుందని మరి కన్నీరు పెట్టద్దు, మరి బాధపడద్దు, లేకపోతే ఏంటి శోధనలని నిరుత్సాహపడద్దు, బలహీనపడద్దు. దేవుడు నన్ను చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఎప్పుడు నువ్వు దీనుడై దీనురాలై ఆయన సన్నిధిలో వణుకుచు, ఆయన మాట వింటూ వణుకుచు, నలిగిన హృదయంతో మరి దేవుని కొరకు కనిపెడితే ఆయన నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు కాబట్టి ఈరోజు నీతో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి ఈ యొక్క మాటను ఆయన తీసుకుని వస్తున్నాడంటే నీ పట్ల నేను చేయబోయే కార్యము తగిన కాలంలో నేను త్వర పెడతాను. డోంట్ వరీ, చింతించొద్దు. ఆలస్యం అవుతుందని కంగారు పడద్దు. లేదా మరి త్వర పెడుతున్నప్పుడు పిరికితనం కలిగి వెనక అడుగు వేయకూడదు. ఒకవేళ దేవుడిని ఏ విషయంలో ప్రేరేపిస్తున్నట్లయితే, త్వర పెడుతున్నట్లయితే వెంటనే ఆ పని చేయడానికి ముందుకు అడుగు వేయి. ఆ టైంలో నువ్వు తడువు చేయొద్దు. ఆ టైంలో నువ్వు పిరికితనంగా భయంగా ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడా? ధైర్యంగా అడుగు ముందుకు వేయి. దేవుడు ఆగమంటున్నాడా? వెయిట్ చేయి. ఈ రెండు ఏంటన్నా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టడానికి నువ్వు దీనుడై నలిగిన హృదయంతో మరి ఆయన మాట వింటూ దేవుని సన్నిధిలో కనిపెడితే తప్పకుండా నువ్వు ఏం చేయాలో ప్రభునితో మాట్లాడతాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం అందరం. స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవిద్దాం. థ్యాంక్ యూ జీసస్. నీ పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఉన్నది. ప్రతి వస్తువును దాని నిమిత్తం ప్రభు చేశాడు. నిన్ను కూడా ఆయన తన చిత్తం కొరకే చేశాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. నీ పట్ల దేవుని యొక్క ఒక మంచి ప్రణాళిక ఉన్నది. నువ్వు అనుకున్న దానికన్నా మంచి ప్రణాళిక ఉన్నది. అండ్ వాట్ ఇస్ ఇట్? ఏంటది? కనిపెట్టు దేవుని సన్నిధిలో. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒక స్పష్టమైన దర్శనం ద్వారా దేవునితో మాట్లాడుతున్నప్పుడు వెంటనే లోబట్టం నేర్చుకో. లోతు వలె తడవు చేయద్దు. లోతు భార్య వలె తడవు చేయద్దు. ఆ భార్య తడవు చేయడం వల్ల ఆమె నశించిపోయింది. తర్వాత ఆమె కుమార్తెలు కూడా బహుభయంకరమైన శాపగ్రస్తులుగా మారారు. ఆ కుటుంబము ఏమాత్రం దీవించబడలేదు. తడవు చేస్తే దేవుడు త్వర పెడుతున్నప్పుడు ఆలస్యం చేయద్దు. చాలా నష్టపోయింది లోతు కుటుంబం. అబ్రహాం చేసిన ప్రార్థన అంతా కూడా ఆ నిమిషానికి రక్షించబడ్డా కూడా ఆ తర్వాత వారు మరి ఆ బ్లెస్సింగ్ లో నిలబడలేకపోయారు. మరి నీవు అలా ఉండాలి అని ప్రభు కోరుకోవట్లేదు. మరి అడుగుతావా ఈరోజు? మోకరించి ప్రార్థన చేద్దాం. ఎప్పుడు వాక్యము గంటలు గంటలు వినడమే కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మరి అడుగు ఈరోజు దేవుణ్ణి, ఏసయ్యా తగిన కాలంలో నా పట్ల నీ కార్యము మీరు త్వరపెట్టండి. అంతవరకు నేను ఓపికగా కనిపెట్టడము నాకు నేర్పించండి. కనిపెట్టుటలో నాకు ధైర్యం వస్తుందని, నేను నిబ్బరంగా ఉంటానని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను నిజంగా నీ కొరకు కనిపెడితే నాకు ధైర్యం రావాలి. నేను కనిపెడుతున్నప్పుడు నాకు విసుగు వస్తుందంటే నేను నిజంగా కనిపెట్టట్లేదు. అడగండి దేవుణ్ణి. నీ కార్యం కొరకు నేను కనిపెడుతుంటే నాకు విసుగు వస్తుంది, నేను బలహీనం అయిపోతున్నాను, నాకు చికాకు వస్తుంది, అంటే నేను నిజంగా కనిపెట్టట్లా నీ కొరకు. నీ కొరకు ఎహో ఒకరు కనిపెడితే నిబ్బరం కలుగుతుందని వాక్యం నేను ఈరోజు విన్నాను. నాకు ధైర్యం వస్తుందని ఈరోజు నీ వాక్యం విన్నాను. నాకు రెండు రావట్లా, ధైర్యము లేదు, నిబ్బరం లేదు. నాలో సాతాను పనిచేస్తున్నాడు, నాలో దుష్టుడు ఎంతగానో పనిచేస్తున్నాడు. వానికి ఎంతో అవకాశం ఇచ్చాను. ఇప్పుడు ప్రార్థన చేయి. అపవాదికి నా జీవితంలో ఎలాంటి చోటు లేదని ప్రార్థన చేయి. అడుగు దేవుణ్ణి, మోకరించండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు దయచేసి.
ఈరోజు మనము ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తుంది దేవుడు అంగీకరిస్తా ఉన్నాడు. మరి ప్రార్థనలు ఎందరు ఏకీభవించి ప్రార్థిస్తున్నారు, తప్పకుండా నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అది ఎంత జటిలమైనదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా, అది యేసయ్యకి మాత్రము సాధ్యం. దేవుడు మాత్రమే చేయగలడు. నమ్ము, విశ్వసించు. మనం చదువుకున్నాం, ఎట్టి కార్యములు చేయడానికి ఆయన తప్ప మరి ఎవరి కార్యాలు చేయలేరు. అలా చేయగలిగిన దేవుడు ఎప్పుడు ఎన్నడు ఏ కాలంలో లేడని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎంత కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, జటిలమైన ప్రాబ్లమ్స్లో నీవు ఉన్నా, నీకు అస్సలు సందేహం ఉండొద్దు. నిస్సందేహంగా ప్రభుని అడుగు, యేసయ్యా నిబ్బరము ధైర్యము దయచేయండి, కనిపెట్టడం నేర్పించండి. నువ్వు త్వరపెడుతున్నప్పుడు నేను తడవు చేయడానికి వీల్లేదు, మీరు ఆలస్యం చేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని తొందర పెట్టడానికి వీల్లేదు. ఇవి మీరు నాకు నేర్పించండి, ఇవి మీరు నాకు నేర్పించండి, నేర్పించండి, నేర్పించండి. అడగండి, అడగండి ప్రభుని, నేర్పించండి. యేసయ్యా నువ్వు త్వరపెడుతున్నప్పుడు నేను వెంటనే అడుగు ముందుకు వెళ్ళాలి. దావీదు వలె చురుకుగా ఉండాలి. ఇవాళ కాదు రేపనలా గొల్యాతుని ఎదుర్కొన్నాడు. నువ్వు నిలబెట్టిన అసలు దావీదుకి అంత దర్శి తీయడానికి కారణమే ఆ గొల్యాతు ముందు నిలబెట్టడానికని. ఇశ్రాయేలుకి రాజుగా ఉండడానికి కావాల్సిన లక్షణాలన్నీ దావీదుకి మీరు నేర్పించారని ఆయనకు అర్థమైంది. ఎప్పుడు నిలబడాలో నీ కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. తడవుచ్చేలా, భయపడలా, అలాగో నేను ఉండడానికి సహాయం చేయండి. లోతు వలె మీరు త్వర పెడుతున్నప్పుడు నేను ఆలస్యం చేయకుండా నేర్పించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లో. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఎంతగానో ఆదరిస్తున్న దేవుడే అంటున్నాడు. ఆయన ఆదరణ ఈరోజు మీరందరూ స్వీకరించాలి. ప్రభు నీ ఆదరణ నా జీవితంలోనికి మీరు పంపించండి. ఎస్ లార్డ్, ఆస్క్ ఫర్ ద కంఫర్ట్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కొరకు అడగండి. మీ గృహాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి, మీ జీవితంలోనికి ఆయన ఆదరణ వస్తుంది. ఇప్పుడు అడిగినప్పుడు తప్పకుండా ఇస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. మా శక్తిమంతుడా, ప్రేమగల తండ్రి, దయగల రాజా, దేవాని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఎందరైతే ఏకీభవించారో, ఈ వాక్యం ఎంతమంది అయితే నాయన మరి వినాలని మీ ఉద్దేశంలో ఉండి ఈ యొక్క వాక్యాన్ని ఆలకించారు ప్రభా, అట్టి వారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. యెహోవా తన కార్యమును తగిన కాలంలో ఆయన త్వరపెట్టే దేవుడని, బలహీనులుగా ఉంటున్న వారిని, ఎన్నికలేని వారిగా ఉంటున్న వారిని, ఒంటరిగా ఉంటున్న వారిని బలమైన జనముగా చేసే దేవుడు అని, అసాధ్యమైన కార్యాలను మాత్రమే సాధ్యపరచగలవని ఈరోజు మాతో మాట్లాడారు. మరి మీరు త్వరపెడుతున్నప్పుడు మేము ఆలస్యం చేయకుండా, మీరు ఆలస్యం చేస్తున్నప్పుడు మేము నీ కొరకు కనిపెట్టడం మాకు మీరు నేర్పించి ఉంటుండగా ఈరోజు ఆ మార్గంలో మేము వెళ్ళడానికి సహాయం వచ్చాం. ఇంత వాక్యం విని మరి ఆ సమస్య వస్తున్నప్పుడు మేము ఇప్పుడు మేము ఆలస్యం చేయాలా, కనిపెట్టాలా, లేకపోతే మరి త్వరపడాలా అని ఒక డౌట్ ఎవరికి లేకుండా, అలాంటి సందేహం ఎవరికి లేకుండా, వివేచనతో కూడిన ఆత్మ యేసు నామంలో ప్రతి ఒక్క బిడ్డకి కలుగునుగాకని ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మడ ఇది మీ దగ్గర వచ్చేది కాబట్టి వివేచనతో కూడిన ఆత్మని దయచేయండి, వివేచించడానికి సహాయం చేయండి. ఎప్పుడు ఎలాగో నడుచుకోవాలో చక్కని మార్గాల్లో ప్రభు మీరు చూపిస్తున్నప్పుడు ఆ మార్గాల్లో వెళ్ళుటకు నాయన మంచి వివేచన ఆత్మని జ్ఞానాన్ని బిడలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగే నాయన ప్రభా, ఇప్పుడున్న ఈ యొక్క కష్టమైన పరిస్థితుల్లో ఈ తెగులు నాయన దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుండగా నా ప్రభు మరి ఈ తెగులు ఆపివేయబడినట్లు సహాయం చేయండి. మీ ఆదరణ చూపించండి, మీ కనికరము చూపించమని ప్రార్థిస్తున్నాను. సమాజముగా కూడుకోవడానికి ఇప్పుడు కూడా నాయన ఎంతో ప్రమాదకరముగానే ఉంటుంది కాబట్టి నా ప్రభు మరి మీరే నాయన మీ తగిన కాలంలో మీ కనికరమును చూపించమని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయండి. ఈ యొక్క ప్రార్థన స్త్రీల కూడికనాయన, మరి యొక్క వాక్యమునాయన, ఈ ప్రార్థన నాయన, ఈ విన్న ప్రతి ఒక్కరి బిడలకి నాయన
నిరంతర ప్రతిఫలము దయచేసి దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. రేపు ఉదయకాలంన మరి 10 గంటలకు చర్చ్లోనే ఉపవాస ప్రార్థన ఉంటుందండి. 10 గంటల నుంచి 3 గంటల వరకు ఎప్పుడు ఉంటుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా మరి అంత ఎక్కువ సమయము ఉండకుండా రేపటి సమయాన్ని మేము కొంచెం షార్ట్ చేశాము. 10 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే మరి సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. తిరిగి మీరు గృహాలకు వెళ్ళి మరి ఇంకొంచెం సేపు ప్రభు సన్నిధిలో మరి ప్రార్థనలో మీరు పాల్గొనండి. వచ్చేటప్పుడు మీరు మీ మాస్క్ తెచ్చుకోండి, మాస్క్ ధరించుకొని రావాలి. అలాగే మరి మీరు శానిటైజర్స్ కూడా తెచ్చుకొని మరి మీ చేతుల్ని శానిటైజ్ చేసుకొని మరి దేవుని మందిరంలోనికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. రేపు ఉదయకాలం 10 గంటల నుంచి 1 గంట వరకే ప్రార్థన ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువసేపు మరి ఒకే ప్లేస్లో ఉండకూడదని తీసుకుంటున్న ఆలోచన మాత్రమే ఇది. అంతేగాని ప్రేయర్ టైంని షార్ట్ చేయడం కాదు. సమాజంగా కూడుకోవడానికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి అందరం కలిసి కొంచెం సేపు అయినా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. కాబట్టి 1 గంటకి క్లోజ్ అయిపోతుంది. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత తిరిగి ఆ ప్రార్థనని కంటిన్యూ చేయాలి 3 గంటల వరకు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.